కోడంగల్ నియోజకవర్గం దౌలతాబాద్ మండలం మాజీ జడ్పీటీసీ కోట్ల మైపాల్ ముదిరాజుని మాట్లాడుతున్నా. ఈరోజు కోడంగల్లో ఏం జరుగుతుంది, కోడంగల్ ఇక్కడి నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే సీఎం అయిన తర్వాత మొత్తము ఈ కాన్స్టిట్యూన్సీలో మొత్తం అవినీతి పాల్పడుతుంది. దయచేసి తిరుపతి రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు నా మీద మొత్తం అణచివేయాలని చూస్తున్నాడు. దయచేసి తిరుపతి రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నది ఒక్కటే, నా మీద దాడులు చేయించడం కానీ సోషల్ మీడియాలో తిట్టడం కానీ ఎంతవరకు సమంజసమో తెలియజేస్తున్నా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నేను 15 కేసీఆర్ గారు గవర్నమెంట్లో కానీ కేసీఆర్తో కానీ నేను ఉద్యమాలు చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఎన్ని ఉద్యమాలు చేసి నేను చెంచలు కూడా కానీ చెర్లపల్లి జైలు కానీ పోయి వచ్చిన, కానీ ఏ జైలు కూడా కానీ ఏ వరకు కానీ భయపడే వ్యక్తిని కాదు. నేను సచ్చినంత వరకు కొడంగల్ ప్రజల మీదనే ఉంటా, ప్రజా సమస్యల గురించి నేను ఏదైతే ప్రజా జీవితాల్లో కొడంగల్ నియోజకవర్గంలో నేను ప్రజల తరపు నుంచి కొట్లాడుతానని మనవి చేస్తున్నా. ఏ ఒక్కసారి గమనించుకో, నీ ఎంట 15-16 ఏళ్ళు తిరిగిన వ్యక్తులు ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో కృష్ణరాజు కావచ్చు, నయీం కావచ్చు, బొమ్మరాజపేటలో సంతోష్ కుమార్ కావచ్చు, చింగర్ నరసింహ కావచ్చు, బయర్ నరసింహ కావచ్చు, అదేవిధంగా కోజుకి వచ్చేసరికి ఎన్ఎస్సిఐ నాయకులు సంతోష్ కావచ్చు, అదేవిధంగా మన మద్దూరు మండల్లో అనిల్ నాయక్ కావచ్చు, సంతోష్ కావచ్చు, నరసింహ కావచ్చు, వీళ్ళు అదేవిధంగా ఈరోజు ఎంతోమంది 10-15 ఏళ్ళ వరకు నీ ఎంట తిరిగి నీ యొక్క ఏ ప్రోగ్రాం వచ్చినా వాళ్ళే ముందుండి మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు గొడవలు లొల్లులు చేసి ఎన్నో కేసులు పెట్టిన వ్యక్తులు ఈరోజు మా దళితాబాద్ మండలంలో తీసుకోండి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వస్తాడు రెడ్డి శ్రీనివాస్ మృతిరాజు, ఆయన వస్తాడు, కోడంగల్ ధర్నాలు చేసిండు, ఎన్నో కేసులు పెట్టుకున్నాడు, వాళ్ళ పరిస్థితి ఏంది, నీ ఎంట తిరిగిన వాళ్ళని వాళ్ళనే నీవు సక్కగా చూడనప్పుడు నా మీద పెత్తందర ఏంది నీది. రెడ్డి రాజాలు, నీవు నిజంగా తిరుపతి రెడ్డి ఎటువంటి ప్రోటోకాల్ లేని కోడంగల్ ప్రాంతంలో పర్యటిస్తాడు, ఆ నాయకులను పెట్టుకుంటాడు, పాపం ఎన్ఎస్సి నాయకులు మన రెడ్డి సీని ముదిరాజుని తీసుకొచ్చి ఇక్కడ వచ్చి ఎన్నో కేసులు పెట్టుకొని ఈరోజు వాళ్ళని అడగని పరిస్థితి నా గతిది నేనైతే ఏదైతే ఒకసారి జడ్పీటీసీ అయినా ఒక విద్యార్థి నాయకుడు కేసీఆర్ గవర్నమెంట్లో ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి నాకు అవకాశం ఇచ్చి జడ్పీటీసీ గెలిపించిండు, కానీ నాలకనే నీకు చిత్తశుద్ధి ఉంటే దమ్ము ధైర్యం ఉంటే రెడ్డి సీని ముదిరాజు కావచ్చు, కృష్ణరాజు కావచ్చు, సంతోష్ కావచ్చు, మన ఎవరు పోలేపల్లి నరసింహ అని నువ్వు కార్పొరేషన్లో అవకాశం ఇచ్చి చూడు నీకు దమ్ము ధైర్యం ఉంటే, కానీ నన్ను ఎట్లా అణచివేసి తొక్కలాని చేస్తున్నావో తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి, దయచేసి నీ ఎంట తిరిగిన కోడంగల్ యువ నాయకులని నీవు ఏదైనా చేయాల్సి ఉంటే వాళ్ళకి చేయి, కానీ నా యొక్క నాయకుని మీద నీవు కేసులు పెట్టి బెదిరిస్తే నేను ఎప్పటికీ భయపడను. నిరంతరం కోడంగల్ ప్రజల నుంచి నేను సావున్నంత వరకు నా కోడంగల్ ప్రజల గురించి 6 గ్యారెంటీలు, రైతు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, అదేవిధంగా మన 6 గ్యారెంటీల మీద నేను ఎప్పటికీ నిరంతరంగా కోడంగల్ ప్రజల మీద నేను నా జీవితం ఉన్నంత వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేదాకా కేసీఆర్ మళ్ళీ సీఎం చేసే దగ్గర నీ అంతు చూస్తాను మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.